ఆత్మీయంగాను తను తాను బయలుపరుచుకున్నాడు బైబిల్ గ్రంథంలో. ఆయన ఒక్కడే మూడు వ్యక్తిత్వములు కలిగినటువంటి వాడు. ఇక్కడ మనకు కనబడినటువంటి విద్యుత్ శక్తి ద్వారా ఇవి వెలుగుతూ ఉన్నాయి. లైట్ మాత్రమే కాదు, ఇక్కడ మాకు చెమట అదిరిపోతూ ఉంది, ఫ్యాన్లు కూడా పెట్టలే వెళ్ళు. ఎందుకు? హీట్ ఉంది, వేడిమి. అలాగనే దేవుని యొక్క వ్యక్తిత్వంలో ఆయన అన్సీన్ పర్సన్, కనబడనటువంటి ఒక వ్యక్తి. ఎవడునో ఏ కాలంలోనో దేవుణ్ణి చూచి ఉండలేదు అని పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. అదృశ్యమైనటువంటి దేవుణ్ణి బయలుపరిచినటువంటి వాడు యేసు ప్రభువే. గనుక ఆయన ఈ లోకములో మనుషు కుమారుడుగా కనబడ్డాడు, ప్రజలకు సామాన్యమైనటువంటి మానవుడుగా కనబడ్డాడు, మానవుడుగా పుట్టాడు. విపరీతమైనటువంటి వికృతి స్వరూపం కాదు, మనలాంటి మానవుడే. అయితే ఆయన దేవుడు, కనబడేది మానవుడు, అంతరంగములో దైవత్వం కలిగినటువంటి దేవుడు ఆయన. ఆయనలో శక్తి ఉంది, శక్తిని నువ్వు చూడలేవు, అనుభవించగలవు. ఏసీ వేసుకుంటే చల్లగా వాతావరణాన్ని మార్చేస్తుంది మీ రూమ్లో. ఏసీ ఎట్లా ఉంటుంది, ఎవరిని అడిగితే ఏం చెప్తావు? అదేమో మాకేం తెలుసండి, ఏసీ ఆన్ చేస్తే చల్లగా రూమ్ అంతా మారిపోతుంది, అది అంతా తెలుసు, అంతవరకు తెలుసు, మిగిలినంతా మనకు తెలియదు. కాబట్టి ఈ పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథం మనకు బయలుపరిచేటువంటి సత్యం ఏంటి? యేసుక్రీస్తు ప్రభు యొక్క వ్యక్తిత్వం, పర్సనాలిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ఆయన యొక్క దైవత్వం, ఇవన్నీ రాయబడ్డది. మనం ఎలాగ మాట్లాడుకుంటామో అలాగే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన మాట్లాడినాడు, జంతువులతో కాదు మనుషులతోనే మాట్లాడినాడు. రైట్, మాటల్లో శక్తి ఉంది, దేవుని యొక్క మాటలో శక్తి ఉంది, గుర్తు చేసుకోండి. ఒక ఆఫీసర్ ఉన్నాడు, అటర్నీ పిలుస్తాడు, రై ఇట్రా పరిగెత్తుకుని వస్తాడు, పలాన్ పనిచి పరిగెత్తుకుని వెళ్తాడు, ఆ పని చేసి వస్తాడు, ఆ నిలబడు, నిలబడతాడు, కూర్చో, కూర్చుంటాడు. స్కూల్కి వెళ్ళేటువంటి పిల్లలు మీ టీచర్స్ చెప్పిన ప్రకారం చేస్తారా లేదా? రై వినపడుతుందా చెప్పేది? మీ టీచర్స్ చెప్పినట్టు చేస్తారా, తిరుగుబాటు చేస్తారా? తిరుగుబాటు చేస్తే ఏం చేస్తారు? కొడతారు, మీ క్లాస్ నుండి బయటకు వేస్తారు, మోకాళ్ళ మీద నిలబెడతారు, కేవలం లేకపోతే కూర్చోబెడతారు గోడకు. మాటల శక్తి ఉంటుంది. ఈ బైబిల్ గ్రంథము 66 గ్రంథాల్లో దేవుని యొక్క మాటలు రికార్డ్ చేయబడ్డది. అంటే దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపించబడినటువంటి మాటలే ఈ పరిశుద్ధమైనటువంటి గ్రంథం. దేవుని మాటల్లో శక్తి మాత్రం కాదు, మనకు చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి. మనమందరము పాపానికి అలవాటు పడినటువంటి వారం కనుక అందరూ కూడా పాపం చేస్తారు, చిన్నోళ్ళు, పెద్దోళ్ళు, పిల్లలు, యవనస్తులు అందరూ కూడా అబద్ధాలు ఆడతారు, అందరికీ కోపాలు వస్తాయి, అందరూ కూడా పాపంలో పుట్టిన వాళ్ళం. కాబట్టి ఈ పాపం అనేది మానవుని యొక్క అంతరంగంలో ఉంది. కాబట్టి పాప నైజము మనం చేస్తూనే ఉంటాం, మాట ద్వారా, క్రియల ద్వారా, ఆలోచన ద్వారా చేస్తూనే ఉంటాం. అయితే ఈ అద్భుతమైనటువంటి దేవుని యొక్క వాక్యానికి ఉన్నటువంటి శక్తి ఏంటంటే,
నూట పంతొమ్మిదవ కీర్తన 11వ వచనము, నీ ఎదుట పాపం చేయకుండా నీ వాక్యమును ఎక్కడ చేసుకుంటున్నావు, దాచిపెట్టుకుంటున్నావు? నా హృదయంలో. సి ద పవర్, దేవుని యొక్క శక్తిని చూడండి. పాపం చేయకుండా దేవుని యొక్క వాక్యం మనల్ని భద్రపరుస్తుంది. దేవుని ఎదుట పాపం చేయకుండా దేవుని యొక్క వాక్యము మనను భద్రపరుస్తుంది. రెండు, పాపములు జన్మించినటువంటి వాడు జన్మనాయి శూద్రహ అన్నటువంటి శ్లోకం అందరికీ తెలిసిందే. జన్మముతో ప్రతి మానవుడు కూడా, పాస్టర్ కానీ, పూజారి కానీ, ఇంకొకడు కానీ, పెద్దోడు కానీ, చిన్నోడు కానీ, 10 మందికి చెప్పేటువంటి వాడు కానీ, పుట్టుకతోనే పాపంలో పుట్టినటువంటి వాడు. కాబట్టి దావీదు అన్నాడు, పాపములోనే నా తల్లి గర్భము ధరించినది అని. కాబట్టి మానవులకు రెండవ జన్మం, నూతనమైనటువంటి జన్మం దేవుని యొక్క వాక్యం ద్వారానే, అక్షయ బీజం ద్వారా మీరు మిమ్మల్ని మరలా జన్మింపచేసెను అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. యాకోబు పత్రిక 1:18 వచనంలో ఆ మాట రాయబడ్డది. మానవునికి ఆత్మ జన్మము అనేది ఇచ్చేది దేవుని యొక్క వాక్యం ద్వారానే. కాబట్టి యూదులకు దేవుని యొక్క వాక్యం చెప్పబడినప్పుడు వారు హృదయములో నొచ్చుకొని నరకబడి రక్షణ పొందేదానికి మేము ఏం చేయాలి అని వారు అడిగినప్పుడు, అప్పుడు రక్షణ గురించినటువంటి సువార్త పేతురు చెప్పినాడు. వారు దేవుని యొక్క వాక్యమును అంగీకరించి బాప్తిసం తీసుకున్నారు. ఇంచుమించు 3,000 మంది దేవుని యొక్క సంఘములో చేర్చబడ్డారు. ఎవరోళ్ళు? నూతన జన్మం పొందినటువంటి వారు. ఇక్కడ కూర్చున్నటువంటి వారిలో నూతన జన్మం పొందినటువంటి వాళ్ళు ఉన్నారు, నూతన జన్మం లేనటువంటి వాళ్ళు ఉన్నారు. నువ్వు ఏ తెగకు చెందినటువంటి వాడవో, ఏ తెగకు చెందినటువంటి దానవో నీవు నిర్ధారించుకోవాలి. రైట్. మూడవది, యోహాను సువార్త 8:32 ఏం చెప్తుంది అంటే, ఎవరైనా ఒకరు చదువుతారా? 8:32 అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును. రైట్, చాలు. సత్యం 17:17 యోహాను సువార్త 17:17 నీ వాక్యమే సత్యం. దేవుని యొక్క వాక్యం సత్యం. సత్య వాక్యము ఏం చేస్తుందంటే, మానవుణ్ణి నానా రకములైనటువంటి మూఢ నమ్మకాల నుండి, పాపం యొక్క బంధకం నుండి విడుదల చేసేది, స్వాతంత్రునిగా చేసేది. స్పిరిచువల్ లిబర్టీ, ఆత్మ సంబంధమైనటువంటి స్వాతంత్ర్యం. నాలుగవది, యోహాను సువార్త 15:3 నేను మీతో చెప్పినటువంటి మాటలను బట్టి మీరు పవిత్రులై ఉన్నారు. దేవుని యొక్క వాక్యము మానవులను పవిత్రపరుస్తుంది. ఇట్ శాంక్టిఫైస్. దేవుని మాట వినేటువంటి వారి యొక్క హృదయంలో జరిగేటువంటి ఒక కార్యం ఏంటంటే పవిత్రత. యు ఆర్ క్లీన్. దీన్ని బట్టి మీరు పవిత్రులు, నేను చెప్పినటువంటి మాటను బట్టి. రైట్. 5వది, 107వ కీర్తన 20వ వచనములో ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఈ సెంట్ ఇస్ వర్డ్ అండ్ హీల్డ్ దెమ్, వారిని స్వస్థపరిచెను అని ఇంగ్లీష్లో ఉంది. వారిని స్వస్థపరిచేదానికి దేవుడు ఏం పంపినాడు? డాక్టర్ని కాదు, వాక్కును పంపినాడు. దేవుని యొక్క వాక్యములో ఉండేటువంటి శక్తి మానవుని యొక్క మానసికమైన, భౌతికమైన, శరీర సంబంధమైనటువంటి వ్యాధిని బాగు చేసేటువంటిది.
ఆరవది 119వ కీర్తన 130వ వచనం, అవి తెలివి లేని వారికి తెలివిని కలిగించును. కాబట్టి దేవుని యొక్క వాక్యం తెలివి లేనటువంటి వారికి ఏమిస్తుంది? తెలివిస్తుంది. రై, నీ బైబిల్ నువ్వు చదువుకో, వానికి ఇచ్చేది నువ్వు కథన పడుతున్నావు. వాక్యం చదువు, తెలివి వస్తుంది నీకు. కొంతమంది మొద్దోళ్ళు ఉంటారు, చదువునే చదవరు, వానికి చదువు బుర్రకు ఎక్కనే ఎక్కరు, కాబట్టి అన్నింటిలో కూడా ఫెయిల్ అవుతూ ఉంటాడు. వాక్య చదువు, నీకు తెలివి వస్తుంది. అర్థమైందా? ద విజ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్యంలో దైవ జ్ఞానం అనేది ఉంది. రైట్. ఏడవ విషయం మనం చూస్తే, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం, వినుట వలన విశ్వాసం, వినుట క్రీస్తును గురించిన మాట వలన. ఇట్ క్రియేట్స్ ఫెయిత్. కొంతమందికి దేని మీద నమ్మకం ఉండదు, ఎవరిని నమ్మరు, తన్ను నమ్మడు, పొరుగుని నమ్మడు, ఎవరిని నమ్మరు. అయితే ఎవరిని నమ్మకపోయినా, దేవుని నమ్మకపోతే నీకు ప్రమాదం ఉంది. నమ్మిన వారికి రక్షణ, నమ్మని వారికి శిక్ష అని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి నీకు తప్పకుండా విశ్వాసం ఉండి తీరవలసిందే. ఆ విశ్వాసం లేకపోతే నీ జీవితం చీకటి, నిత్యమైనటువంటి నరకానికి వెళ్ళిపోవలసిందే. రైట్. నా మాట విని, దేవుని యొక్క మాట వినడం ద్వారా ఇన్ని ఆశీర్వాదాలు నీ యొక్క జీవితంలో. పాపం చేయకుండా నిన్ను కాపాడేది, నూతనమైనటువంటి జన్మానికి నీకు సహాయం చేసేది, నీ జీవితంలో ఉండేటువంటి పాప బంధకాల నుండి నీకు స్వాతంత్ర్యం కలిగించేది, నిన్ను పవిత్రపరిచేది దేవుని యొక్క వాక్యమే. మానసికంగా, ఆత్మీయంగా, భౌతికంగా నిన్ను స్వస్థపరిచేది దేవుని యొక్క వాక్యమే. తెలివి లేనటువంటి వారికి తెలివిచ్చేది దేవుని యొక్క వాక్యమే. దేవుని యొక్క వాక్యం ద్వారా మనం విశ్వాసాన్ని పొందగలుగుతాం. ఇట్ క్రియేట్స్ ఫెయిత్. గనుక దేవుని యొక్క మాటకు ప్రాముఖ్యత ఇవ్వడం అనేది చాలా అద్భుతమైనటువంటి ఒక విషయం. ప్రతి ఒక్కరూ ఒక బైబిల్ కలిగి ఉండండి. మీ పిల్లలకు ఫుల్ బైబిల్ ఉండేటట్టు చూడండి. వారు రోజు చదివిస్తున్నారా లేదా చూడండి. దేవుని యొక్క వాక్యాన్ని వినువారు, దాని ప్రకారం చేసేటువంటి వారు ధన్యులు అని రాయబడ్డది. దేవుని యొక్క ఆశీర్వాదం ఎలాగొస్తుంది? దేవుని యొక్క వాక్యాన్ని వినడం ద్వారా, చదవడం ద్వారా, దేవుని యొక్క వాక్య ప్రకారం మనం జీవించడం ద్వారా దేవుని యొక్క ధన్యులు అంటే దేవుని యొక్క ఆశీర్వాదం పొందినటువంటి వారు అని అర్థం. కాబట్టి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ వచనంలో ఏం వాగ్దానం చేస్తున్నాడు అంటే, నా మాట విని నన్ను పంపిన వాని ఎందు విశ్వాసం ఉంచేవాడు ఏం గలవాడు? నిత్య జీవం గలవాడు, ఇటర్నల్ లైఫ్. కాబట్టి రెండు ప్రాముఖ్యమైనటువంటి గమ్యాలు మనకున్నాయి. ఒకటి నిత్య జీవం, రెండవది నిత్య మరణం. ఒకటి మోక్షము, రెండవది నరకం. లైఫ్ అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఈ లోకంలో మనము ఆరోగ్యకరంగా జీవించడానికి చాలా ఖర్చు పెడతాం. వ్యాధి వస్తే కొన్ని లక్షలు ఖర్చు పెట్టి బాగు చేసుకునే దానికి ప్రాకలాడుతూ ఉంటారు ప్రజలు. ఎందుకు? నాకు ఆరోగ్యకరమైనటువంటి జీవితం అవసరం. భౌతికమైనటువంటి జీవం, దాని కొరకు ఎంతో ప్రయాసపడుతున్నాడు. అయితే ఇక్కడ ప్రభు చెప్పేటువంటి జీవము ఆత్మ సంబంధమైనటువంటి జీవం. చెట్లు పెరుగుతున్నాయి, చెట్లు జీవం, జంతువులు పెరుగుతున్నాయి, దానికి జీవం ఉంది, మానవులు బ్రతుకుతూ ఉన్నారు, వారికి జీవం ఉంది. అయితే ఇక్కడ ప్రభు చెప్పినటువంటి జీవం నిత్య జీవం. చూసారా, యేసుప్రభు లోకానికి ఎందుకు వచ్చినాడు అంటే, యోహాను సువార్త 10వ అధ్యాయము
యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనం. నేను గొర్రెలకు మంచి కాపరిని. 10వ వచనం. దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును కానీ మరి దేనికి రాడు. గొర్రెలకు జీవం కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తిని. సరే, యేసుప్రభు ఎందుకు వచ్చినాడు ఈ లోకానికి? మనకు జీవం ఇచ్చేదానికి, నిత్య జీవం ఇచ్చేదానికి ఆయన వచ్చినాడు. కాబట్టి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని గురించి దేవుని యొక్క వాక్యము ఏం తెలియజేస్తుంది? వేరే వారు ఇవ్వలేరా? ఇవ్వలేరు. యేసు ప్రభు మాత్రమే ఇవ్వగలుగుతాడా నిత్య జీవం? ఆయన మాత్రమే ఇవ్వగలుగుతాడు. వై? చూస్తాం దేవుని యొక్క వాక్యంలో దానికి జవాబు. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనములో ప్రవక్తలైనటువంటి వారి ద్వారా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క దైవత్వమును గురించినటువంటి మాటలు వ్రాయబడ్డాయి. 9:6 చదవండి. ఒకరు స్పష్టంగా గట్టిగా చదివేవాళ్ళు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. ఎవరైనా ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఏంటి, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధాన కర్తయోగ అధిపతి, అది ఆయన పేరు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకు చాలా పేర్లు ఉన్నాయి బైబిల్లో. మనకు శిశువు పుట్టిను, కుమారుడు అనుగ్రహింపబడిను. పుట్టినటువంటి శిశువు అనుగ్రహింపబడినటువంటి కుమారుడైన. ఎందుకొరకు అనుగ్రహింపబడ్డాడు? 3వ అధ్యాయము 16వ వచనం యోహాను సువార్త. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. చెప్పండి. కాగా తన అద్వితీయ కుమారుని యందు పుట్టిన వారి యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం గలవాడు, నశింపక ఏం కలిగినవాడు, నిత్య జీవాన్ని పొందినట్లు ఆయనను అనుగ్రహించను. చెప్పండి. దేవుడు లోకమును, తెలిసిన పరాలు చెప్పండి గట్టిగా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. కుమారుడు అనుగ్రహించబడేదానికి కారణం ఏంటంటే, మనము నశించి నిత్యమైనటువంటి నరకానికి వెళ్లకుండా నిత్య జీవాన్ని పొందినట్లు, దేవుని యొక్క మోక్ష భాగ్యాన్ని మనం పొందినట్లు. దీనికి చాలా వివరణలు ఉన్నాయి బైబిల్లో. నిత్య జీవం అనే దానికి వివరణ ఏంటంటే, ఆయనే జీవం. ఇప్పుడే మనం పాడినాం కదా, ఏ బాబు వాక్యం విను తర్వాత నవ్వుకు, పాడైపోతారు మీరు వాక్యం వినకపోతే. నిత్య జీవం అనేది నిత్యుడైనటువంటి దేవునితో కూడా మనకు ఉండేటువంటి సంబంధం, రిలేషన్షిప్. సంబంధం అంటే రిలేషన్షిప్. నువ్వు ఎవరు కొడుకంటే ఏం చెప్తావు, మీ నాయన పేరు చెప్తావు, అర్థమవుతుందా? నిత్య జీవం అంటే దేవుని యొక్క వాక్యం ఇచ్చేటువంటి వివరణ చూస్తాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనం. అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్నును, నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. ఎరుగుట అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే, ఆ అదృశ్యమైనటువంటి దేవునితో నీవు సంబంధం కలిగి ఉండుట. రైట్? ఆ దేవుడు పరిశుద్ధుడు కనుక నీవు పరిశుద్ధపరచబడితేనే తప్ప దేవునితో కూడా సంబంధం ఉండదు.
దాని కొరకే ఆ తన యొక్క కుమారుని ఈ లోకానికి అనుగ్రహించినాడు, ఈ లోకానికి పంపించినాడు. మన యొక్క పాపాన్ని బట్టి మనం నశించకుండా నిత్య జీవం పొందినట్లు. పాపం అనేది తెచ్చిపెట్టింది ఏంటి? 6వ అధ్యాయము రోమీయులకు రాసిన పత్రిక 23వ వచనం, పాపము వలన వచ్చే జీతము అంతే. అలరి చేసేటువంటి వారు, అబద్ధాలు మాట్లాడేవారు, రకరకాలైనటువంటి పాపములు చేసేటువంటి వారికి దేవుడిచ్చేటువంటి జీతం ఏంటి? మరణం. రెండు రకమైన మరణం ఉంది, ఒకటి భౌతిక మరణం, రెండవ మరణం. అది 21వ అధ్యాయంలో ప్రకటన గంధ 8లో రాయబడ్డది, అగ్ని గంధకములతో మండేటువంటి గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం, రైట్? ఆత్మ సంబంధమైనటువంటి మరణం, స్పిరిచువల్ డెత్. 2వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ వచనంలో, మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చినటువంటి వారు. దాని అర్థం ఏంటంటే పాపము అపరాధములు ఏం చేస్తుంది? దేవునికి మనల్ని దూరం చేస్తుంది. అదే ఆత్మ సంబంధమైనటువంటి మరణం. అర్థమైందో? ఆదా మమ్మల్ని దేవుడు ఏదైన తోట నుండి ఎందుకు తరిమేసినాడు? ఎందుకు తరిమేసినాడు? ఆయన అతిక్రమించి పాపం చేసినారు కనుక తినవద్దు అనేటువంటి పండును తిన్నారు కాబట్టి తరిమివేయబడ్డారు, దేవునికి దూరమైనారు, దేవుని యొక్క సన్నిధి నుండి తరిమివేయబడ్డారు. వారు దిగంబరులు అని తెలుసుకున్నారు, పాపానికి పాపం చేయకముందు కాదు, పాపం చేసిన తర్వాత దాక్కున్నారు. కాబట్టి పాపం అనేది మానవుణ్ణి ఏం చేసింది? దేవునికి దూరం చేసింది. అది ఆత్మ సంబంధమైన మరణం. చివరికి చనిపోయిన తర్వాత మానవునికి దేవుడిచ్చేటువంటి శిక్ష ఏంటంటే నిత్య నరకం, రైట్? ఈ లిస్టులో ఎవరున్నారో ఒకసారి మనం తెలుసుకుంటే మంచిది. 21వ అధ్యాయము 8వ వచనం, 21వ అధ్యాయము ప్రకటన గ్రంథం 8వ వచనం నేను చదువుతాను, మీరు వినండి. పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. కాబట్టి మానవుడు అబద్ధాలు ఆడతారు లేదా మీ తల్లిదండ్రుల దగ్గర? వాళ్ళు స్వీట్ ఏదైనా పెట్టి ఉంటే వాళ్ళు చూడక ఉన్నప్పుడు ఏం చేస్తారు? తింటారు. రే ఎవరు తిన్నది? బేబీ మమ్మీ నాకేం తెలుసు, రే నాకేం తెలుసు, ఏ స్కూల్లో నేర్పించినారు అబద్ధం ఆడమని? నీలో నుండి వస్తుంది పాప స్వభావం, నైజం. అర్థమైందో? గనుక నువ్వు అబద్ధం ఆడితే చాలు, దేవుడు ఎక్కడ ఎక్కడికి పోతావు నువ్వు? నరకానికి పోతారా? నరకానికి పోతారా? వీళ్ళందరూ నరకానికి పోయేటువంటి వాళ్ళు, ఈ లిస్టులో ఉన్నటువంటి వాళ్ళు. అర్థమైందా? అదే రెండవ మరణం, నిత్య మరణం. రెండవ మరణం, నిత్య మరణం. కాబట్టి మానవులమైనటువంటి మనము రెండు మార్గంలో ఉన్నాము, ఒకటి జీవ మార్గము, రెండవది మరణ మార్గం. ఇదిగో నీ ఎదుట జీవమును మరణమును ఉంచాను, నీకేం కావాలో నువ్వు కోరుకో, దట్ ఈస్ యువర్ చాయిస్. నీకు మరణం కావాలా, చే, ఎన్ని రకమైనటువంటి పాపాలు కావాలని చేస్తూ ఉండు, ఒకరోజు నిత్యమైనటువంటి నరకంలో త్రోయబడతావు. ఈ లోకంలో చదువు ఉండవచ్చు, పిహెచ్డి చదవచ్చు, ధనధాన్యములు ఉండవచ్చు, పెద్ద పెద్ద పోస్టులు ఉండవచ్చు, ఫోర్సులు ఉండవచ్చు, అవి నిన్ను రక్షించవు. నిన్ను చివరికి తీసుకువెళ్ళేది ఏంటంటే ఆ గమ్యస్థానం ఏంటంటే నిత్యమైనటువంటి మరణము, అంటే రెండో మరణం అని పిలువబడేటువంటి నరకం. ఎవరు పోతారు నరకానికి? పాపులందరూ పోయేది ఎక్కడికి? నరకానికి. మనమందరం పాపులమే కదా, మనం అక్కడే పోవాలా? అయితే ఎవరైతే యేసుప్రభు యొక్క మాట విని ఆయన ఇచ్చేటువంటి నిత్య జీవాన్ని పొందుతారో
వారు నిత్యమైనటువంటి నరకములో నశించకుండా నిత్య జీవమైనటువంటి మోక్ష భాగ్యాన్ని అక్కడ ఏముంటుంది? పరమ సంతోషం, పరమ సమాధానం, నిత్యత్వములో నువ్వు ఆనందించగలవు. దేవునితో కూడా సంబంధం, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క సహవాసం. కాబట్టి ఈ నిత్య జీవాన్ని నీకు ఇచ్చేదానికే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పరలోకాన్ని విడిచి మానవుడుగా, దరిద్రుడుగా ఎక్కడ యేసు ప్రభువును పరుండు పెట్టారు? పశువుల తుట్టిలో. ఆయన పుట్టేదానికి స్థలంలే, చత్రములో స్థలము లేనందున అని రాయబడ్డది. సృష్టికర్త అయినటువంటి దేవునికి పుట్టేదానికి స్థలంలే. ఎందుకు అటువంటి స్థానానికి ఆయన రావాల్సి వచ్చింది? నీ నిమిత్తము, నా నిమిత్తము. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8:9 దేవుని యొక్క కృపను మీరు ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీ నిమిత్తము ఏమైనాడు? దరిద్రుడైనాడు. కాబట్టి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆధ్యాత్మికమైనటువంటి దారిద్ర్యంలో నెమ్మది, శాంతి, సంతోషం, నిరీక్షణ లేనటువంటి మానవులు. సదులు ఉంటాయి, జీతాలు ఉంటాయి, ఇండ్లు ఉంటాయి, వాకిలు ఉంటాయి, ఆశీపాసులు ఉన్నాయి, కానీ నీకు శాంతి ఉందా? నెమ్మది ఉందా? సమాధానం ఉందా? అది ఇచ్చేదానికి యేసు ప్రభు వచ్చినాడు. శాంతి, సంతోషం, సమాధానములు సదా యేసులో దొరుకున్ ఆ చేరు వారికి, కోరు వారికి అనుగ్రహింపబడున్. ఆ చేరు వారికి, కోరు వారికి అనుగ్రహింపబడున్. ఇక నిత్య జీవం అంటే ఆ జీవితంలో నీవు పొందగలిగేటువంటి శాంతి, సంతోషం, నెమ్మది. అర్థమైందా? దేవునితో కూడా నీకు సంబంధం ఎప్పుడైతే ఏర్పడుతుందో నూతనమైనటువంటి జన్మం ద్వారా, ఆటోమేటిక్గా నీ యొక్క జీవితంలో, నీ హృదయంలో నీకు ఈ శాంతిని ప్రభిస్తాడు. నా శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, లోకం ఇచ్చినట్లు కాదు, నా శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను అని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు చెప్పినాడు. కాబట్టి ఆయన పాపులైనటువంటి వారిని ఎందుకు పిలుస్తూ ఉన్నాడు? 9 మత్తయి సువార్త 13 నేను నీతిమంతులను పిలిచేదానికి రాలే. ఎవరిని? పాపులను పిలిచేదానికి వచ్చినాను. పాపులకి ఏమవసరం? క్షమాపణ అవసరం, నిత్యజీవం అవసరం, శాంతి అవసరం, సంతోషం అవసరం. ప్రయాసపడి భారము మోయిచున్న సమస్తమైన వారులారా, నా యొక్కకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. చూసారు, శాంతి లేని వారికి శాంతి ఇచ్చేవాడు, సంతోషం లేనటువంటి వారికి సంతోషం ఇచ్చేటువంటి వాడు, నిరీక్షణ లేనటువంటి వారికి నిరీక్షణ ఇచ్చేటువంటి వాడు ఆయన. కాబట్టి ఈ యొక్క శుభవర్తమానం, ఏంటి శుభవర్తమానము? ఈ శాంతి, సంతోషం నీ కలగాలంటే నీ పాపం యొక్క జీవితం నుండి, అలవాట్ల నుండి, చెడుగు నుండి నువ్వు విడుదల పొందాలా? 4 లూకాసువార్త 18 ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దేవాలయంలోనికి వెళ్ళి తన్ను గురించి రాయబడినటువంటి ఆ మాటలను ఆయన చదివి కూర్చున్నాడు. 18 ఇది 61 యెషయా గ్రంథం 2 రాయబడ్డది. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించడకై ఆయన నన్ను అభిషేకించను, చెరలో ఉన్నటువంటి వారికి విడుదలను, గుడ్డివారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. కారణ జన్మడు ఏంటి? దాని అర్థం ఏంటి? ఆయన ఈ లోకములో అలాగూ పుట్టినాడంటే, ఈ లోకానికి వచ్చినాడంటే ఇది దేవుని యొక్క ఉద్దేశము అని అర్థం. ఒక ఉద్దేశంతో ఆయన పంపబడ్డాడు. ఆయన నన్ను పంపించను అన్నాడు. ఎందుకు పంపించినాడు?
బీదలకు ఆధ్యాత్మికమైనటువంటి దారిద్ర్యం ఉండేటువంటి వారికి సువార్త. యేసుప్రభు జన్మించినప్పుడు చెప్పబడినటువంటి మాట గుర్తుందే మీకు, ఇగో ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైనటువంటి శుభవర్తమానం, నేడు రక్షకుడు మీ కొరకు దావీదు పట్టణంలో పుట్టి ఉన్నాడు. 2:10 లోకసువార్త. ఈ పాపభూయిష్టమైనటువంటి లోకానికి రక్షకుడు పుట్టడమే శుభవర్తమానం. నిన్ను నన్ను రక్షించేదానికి, పాపం యొక్క బంధకు నుండి మనల్ని విడిపించేదానికి హితవత్సరం, పాప బంధకాలు ఉండేటువంటి సమాజానికి విడుదల స్వాతంత్రం కలిగించేదానికి, మన యొక్క దేశానికి స్వాతంత్రం కలిగేదానికి ఎంతోమంది ప్రయాసపడ్డారు. అయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క బలి అర్పణ ఎందుకొరకు? నిన్ను నన్ను పాపం యొక్క బంధకు నుండి, చెర నుండి, సాతాను యొక్క చెర నుండి విడిపించి మనకు పరమ సంతోషం, నిత్య జీవాన్ని, మోక్ష భాగ్యాన్ని అనుగ్రహించడానికి గొప్ప క్రయధనము ఆయన చెల్లించినాడు. దాని కొరకై ఆయన జన్మించడములో కారణం ఉంది, ఉద్దేశం ఉంది. ఆయన చనిపోయినారంటే ఉద్దేశం ఉంది. నీకు నాకు జీవం ఇచ్చేదానికి ఆయన తన ప్రాణాన్ని అర్పించినాడు. తన పరిశుద్ధమైనటువంటి రక్తం ఎందుకు కార్చినాడు? ధర్మశాస్త్రంలో రాయబడిన ప్రకారము రక్తము చిందించినదే మానవులకి ఏమి లేదు, క్షమాపణ లేదు. పాప పరిహారం, రక్త ప్రోక్షణం అవశ్యం. పాపం పరిహారం కావాలంటే మానవునికి, మానవుల కొరకు రక్తం చిందించేటువంటి వాడు అవసరం. ఏ రక్తం? మేక రక్తం కాదు, గొర్రెల యొక్క రక్తం కాదు, తద్రక్తం పరమాత్మే నా పుణ్యదాన బలియాగం. పరమాత్ముడి ఆ రక్తమును చిందించాలి. కాబట్టి ఆ దినాల్లో వారి యొక్క పాప పరిహారం కొరకు నిర్దోషమైనటువంటి ఏడాది ఒక గొర్రె పిల్లను వడించి ఆ రక్తమును చిందించేటువంటి వారు, ఆ రక్తంలో మా యొక్క క్షమాపణ, మాకు క్షమాపణ ఉంది, పాప క్షమాపణ ఉంది అని నమ్మేటువంటి వారు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు లోక పాపమును మోసుకొని వెళ్ళు దేవుని యొక్క గొర్రె పిల్లగా, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులు చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి వాడుగా, పాపరహితుడైనటువంటి ఆయన నీ కొరకు నా కొరకు బలి అయినాడు. తన పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని చిందించినాడు. ఆయన యొక్క రక్తంలో మనకు క్షమాపణ ఉంది, ఆయన యొక్క రక్తంలో నీతి ఉంది, ఆయన యొక్క రక్తంలో మనకు జీవం ఉంది, ఆయన రక్తంలో మనకు శక్తి ఉంది. ఆయన రక్తంలో బట్టి దేవుని యొక్క సన్నిధికి మనం చేరగలం. ఆయన యొక్క రక్తంలో మనకు శుద్ధి ఉంది. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని ఏం చేస్తుంది? పవిత్రులుగా, పాపలను పవిత్రులుగా చేసేటువంటి శక్తి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క రక్తంలో ఉంది. నీ రక్తధారలేయిలో పాపి కాషాయమీచును, నీ రక్తధారలేయిలో పాపి కాషాయమీచును, పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచును, పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచును. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము. పాపిని పవిత్రపరిచేటువంటి శక్తి యేసుప్రభు యొక్క రక్తంలో ఉంది. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని ఏం చేస్తాయి? పవిత్రులుగా చేస్తుంది. నువ్వు ఆయన సన్నిధికి వచ్చేటప్పుడు పాపంతో వస్తావు, ఆయన సన్నిధిలో ఒప్పుకుంటే ఆయన సమస్త దుర్నీతి నుండి ఏం చేస్తాడు? పవిత్రులుగా, పరిశుద్ధులుగా చేస్తాడు. అంత గొప్ప శక్తి ఆయన యొక్క రక్తంలో ఉంది. అర్థమైంది కదా? యేసుప్రభు యొక్క శరీరం గాయపరచబడ్డది, కొరడాలతో కొట్టబడ్డాడు, మేకులతో గుచ్చబడ్డాయి. ఎటువంటి కొరడాలు తెలుసా? ఆ కొరడాలతో కొడితే మాంసం అంతా లాక్కొని వస్తుంది.
ఆయన యొక్క శరీరం అంతా జల్లెడలాగా తయారైనాయి. ఒక బొట్టు రక్తం లేకుండా నీ కొరకు నా కొరకు విమోచన క్రయధనం, మనను క్షమించేదానికి, పవిత్రపరిచేదానికి, మన యొక్క పాపానికి ప్రాయశ్చిత్తం కలిగించేదానికి, మనకు నిత్య జీవం ఇచ్చేదానికి ఆయన మరణించినాడు. బికాస్ ఆఫ్ హిస్ డెత్ ఐ రిసీవ్ ఎటర్నల్ లైఫ్. నిత్య జీవం ఎలాగొస్తుంది నాకు? ఆయన మరణం యొక్క శక్తిని బట్టి. ఎవరైతే ఆయన నా పాపముల కొరకు మరణించి సమాజపడి తిరిగి లేచినట్టు నమ్ముతున్నారో వారి యొక్క పాపాలు క్షమించబడుతుంది, యేసుప్రభు రక్తం ద్వారా కడగబడతారు, వారు నీతిమంతులుగా తీర్చబడతారు. కాబట్టి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ నిత్య జీవాన్ని మనకు అనుగ్రహించడానికి ఈ లోకానికి వచ్చినారు. పాపులు పాపాన్ని బట్టి నశించకుండా వారు నిత్య జీవాన్ని పొంది నిత్యత్వములో ఆయనతో కూడా సదాకాలం ఆయన యొక్క రాజ్యములో ఆయన యొక్క నిత్య బంధములో ఉండునట్లు ఆయన శరీరధారిగా వచ్చినాడు. అదృశ్యమైనటువంటి దేవుడు శరీరాన్ని ధరించుకొని లోకానికి వచ్చినాడు. ఆయన దేవుడు కాబట్టి మరణాన్ని జయించి, పాతాళమును జయించి, సమాధిని జయించి మృత్యుంజుడై తిరిగి లేచినాడు. యేసుప్రభు తిరిగి లేచి 40 దినములు సంచరించినాడు. తన యందు విశ్వాసం ఉంచినటువంటి వారికి 10 పర్యాయములు ఆయన ప్రత్యక్షమైనాడు. 40వ దినం పరలోకానికి ఆరోహణమైనాడు. దూతలు తెచ్చినటువంటి వర్తమానం ఏంటి? ఎందుకు మీరు ఆకాశం వైపు చూస్తూ ఉన్నారు? మీ ఎదురుగుండా వెళ్ళినటువంటి ఆ ప్రభు మరలా తిరిగి వస్తాడు మీ కొరకు. ఎందుకు వెళ్తున్నాడు ఆయన? 14వ అధ్యాయం యోహాను సువార్త, మీ కొరకు ఒక నివాస స్థలం, నిత్య నివాసం అది. మీ ఆయన అమెరికాలో ఒక ఎస్టేట్ కొన్నాడు అనుకో, ఇంకెంత ఖుషి అయిపోతావో. నీకు అక్కాయిపల్లి గుర్తురాదు, బాలాజీ నగర్ గుర్తురాదు, కడప గుర్తురాదు, ఏం రాదు. మేమంతా ఎక్కడికి వెళ్ళిపోతాం? అమెరికాకి వెళ్ళిపోతాం. గ్రీన్ కార్డ్ సంపాదించినాడు ఆయన. బే కంపు కడప, అమెరికాలో మేము ఉండబోతున్నాం, విమానంలో వెళ్ళిపోతాం. నిత్య జీవం, నిత్య నివాసం, దేవునితో కూడా ఉండేటువంటి నివాసం, దేవుడు మనము కలిసి నివసించేటువంటి జీవం. చూసారా ఎంత అద్భుతమైనటువంటి జీవం ఇది? దేవునితో కలిసి ఉండేటువంటి ఒక అద్భుతమైనటువంటి సహవాసం. గనుకనే మనం పాడేది పరలోకము నా దేశము, పరదేశి నేనిలా మాయలోకమేగా నేను యాత్రికుడను. పరలోకము దేశము, పరదేశి నేనిలా మాయలోకమేగా నేను యాత్రికుడను. ఈ అద్భుతమైనటువంటి నిరీక్షణ, పరలోక దేశం యొక్క నిరీక్షణ, పరలోక రాజ్యం యొక్క నిరీక్షణ, దేవునితో కూడా ఉండేటువంటి నిరీక్షణ నీకు ఇచ్చేదానికి. కాబట్టి ఆది ఎందు ఉన్నటువంటి ఆ వాక్యమే, ఆది ఎందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుడే ఉండెను, ఆ వాక్యము దేవునితో ఉండెను, అది మనుషులకి వెలుగుగా ఉండెను. ఆ వాక్యమే జీవము, జీవమైనటువంటి ఆ వాక్యమే 14వ వచనంలో శరీరధారిగా ఈ లోకానికి వచ్చినాడు. కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివాసం చేశాడు. ఈ సత్యాన్ని విని, వింటే మాత్రం కాదు, నువ్వు నమ్మాలా, విశ్వాసం ఉంచాలా. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండుట అసాధ్యం. దేవుడు ఉన్నాడని 11వ అధ్యాయము 6వ వచనం ఏప్రిల్కు రాసినటువంటి పత్రిక చదవండి, 11:6. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము, దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియో తన్ను వెదకు వారికి ఫలం దయచేయవాడు అని నమ్మవలెను కదా. ఆయన వెతికేవారు విశ్వాసంతో, పాపని ఒప్పుకునేటువంటి వారు
వారికి ఏం పరం ఇస్తాడు? నిత్య జీవాన్ని ఇస్తాడు. కాబట్టి యేసుప్రభు చెప్పినాడు, నా మాట విని నన్ను పంపిన వారి ఎందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటిపోతాడు. కాబట్టి ఇశ్రాయేలు వారి యొక్క గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని వారి యొక్క ద్వారబంధంలో మీద పూసుకున్నారు. సంహారపు దూత ఆ రక్తమును చూసి ఆ గుర్తును చూసి దాటిపోయాడు. ఆ కుటుంబంలో మరణం లేదు. ఏ వాకిటి మీద రక్తం కనబడలేదో జేషకుమారుని చంపినాడు. తీర్పు దేవుని యొక్క శిక్ష దేన్ని చూపిస్తుంది? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క రక్తం నందు విశ్వాసం ఉంచేటువంటి వారు మరణములో నుండి జీవంలోనికి దాటిపోతారు. వారికి తీర్పు ఉండదు, శిక్ష ఉండదు. 8వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 1వ వచనంలో క్రీస్తు యేసు నందు ఉన్నవారికి ఏ శిక్ష విధియు. కాబట్టి రాత్రి సమయమున మరి ఒకసారి నేను ప్రభు యొక్క వాక్యం ద్వారా నిన్ను హెచ్చరిస్తా ఉన్నాడు. ఇంతవరకు నేను నిత్య జీవం పొందకుండా ఉంటే, యేసు ప్రభుని అంగీకరించకుండా ఉంటే, ఆయన రక్తం ద్వారా శుద్ధి చేయబడకుండా ఉంటే, ప్రభుని యేసుక్రీస్తుని అంగీకరించు, నీ పాపాల విషయమే పశ్చాత్తాపడి ఒప్పుకో, నిన్ను క్షమిస్తాడు, నిన్ను శుద్ధి చేస్తాడు, ప్రతి విధమైనటువంటి అపవిత్రత నుండి నిన్ను పరిశుద్ధునిగా చేస్తాడు. ఇంత అద్భుతమైనటువంటి నిత్య జీవాన్ని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నీకు అనుగ్రహిస్తాడు. ఆయన విశ్వాసం ఉంచినటువంటి వారు పొందేటువంటి ఆశీర్వాదాలు చాలా ఉన్నాయి. ఆయన విశ్వాసం ఉంచేటువంటి వాడు నీతిమంతులుగా తీర్చబడతాడు. 3వ అధ్యాయం 26వ వచనం రోమీయులకు రాసిన పత్రిక. ఇతడు ఇంత స్వస్థత పొందిన కారణం ఏంటంటే, 3వ అధ్యాయము అడుక్కునేటువంటి వాడు, పుట్టుకతోనే కుంటివాడు, నమ్మినాడు కాబట్టి. మీరు చూస్తున్నారు కదా, నజరైనటువంటి యేసు నామములో లేపబడ్డాడు. సంపూర్ణమైనటువంటి స్వస్థతను అతడు పొందినాడు. చూసారా, విశ్వాసం ద్వారా మనం పొందేటువంటి ఆత్మీయమైన స్వస్థత, విడుదల, దైవజీవం, నిత్య జీవం, దేవుని యొక్క రాజ్యం. అంత మాత్రమే కాదు, 1వ యోహాను పత్రిక 5వ అధ్యాయము 4వ వచనంలో మన యొక్క విశ్వాసమే లోకమును జయించే విజయం. మన యొక్క అనుదిన జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి శోధనలు, ఈ లోకంలో శోధనలు ఉన్నాయి, జాగ్రత్త. భక్తిహీనులైనటువంటి వారు నిన్ను శోధిస్తారు. ఈ లోకంలో మనం శోధించేదానికి నేత్రాశలు, శరీరాశలు, జీవపు డంబం ఉంది. అనేక మంది పడిపోయినారు, అనేక మంది లోక స్నేహం ద్వారా నష్టపడతా ఉన్నారు. వాటి మీద నీకు విజయం ఇచ్చేది ఆయన అందరి విశ్వాసమే. మన యొక్క విశ్వాసమే, చెప్పండి అందరూ, మన యొక్క విశ్వాసమే లోకమును జయించే విజయం. విశ్వాసం లేకపోతే నీకు విజయం దొరకనే దొరకదు. యేసుప్రభు విజయశాలి. మనలో ఎందుకు ఆయన ఉన్నాడు అంటే, ఆయన లోకాన్ని జయించినాడు, లోకాశని జయించినాడు, సాతాను జయించినాడు. నీకు నాకు విజయం ఇచ్చేదానికి ఆయన తిరిగి లేచినాడు. ఆయన కలిగినటువంటి వారు రక్షణ మాత్రం కాదు, నిత్యజీవం మాత్రం కాదు, విజయం పొందుతారు వారి యొక్క అనుదిన జీవితంలో. లోకంలో ఉండేటువంటి నానా రకమైనటువంటి ఆశల నుండి, శోధన నుండి వారు విడుదల పొందుతారు. 12వ అధ్యాయము ప్రకటన గ్రంథం 11వ వచనం 12:11 వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి, తామిచ్చిన సాక్ష్యం బట్టి వాణ్ణి జయించున్నారు, కానీ మరణం వరకు తమ యొక్క ప్రాణములను ప్రేమించిన వారు కారు. గొర్రెపిల్ల యొక్క రక్తములో విజయం ఉంది. ఆయన అందరి విశ్వాసం ద్వారా, ఆయన రక్తమందరి విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడడం మాత్రమే కాకుండా మనకు విజయం అనేది ఉంది. గొర్రెపిల్ల యొక్క రక్తం బట్టి శత్రువును జయించగలిగినారు. వారు తమ యొక్క ప్రాణములను ప్రేమించిన వారు కారు. బబులోనులో చెరలో ఉన్నటువంటి యూదులైనటువంటి వారు, షడ్రక్, మేషక్, అబద్నెగో, దానియేలు మొదలైనటువంటి వారు, వారికి శోధనలు వచ్చినాయి.
ఇక్కడ మేము చేసినటువంటి నేను చేసినటువంటి ఒక ప్రతిమకు మొక్కకపోతే అగ్నిగుండంలో పడవేస్తాం. ఏం వాళ్ళు భయపడలే, మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థులని నమ్మినారు కాబట్టి అగ్నిగుండంలో నుండి దేవుడు వారిని తప్పించినాడు, విజయం ఇచ్చినాడు. దానిని ఇరికించినారు మంత్రులైనటువంటి వారు. ఇద్దరు ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తామన్నాడు దేవుని మీదకి. దేవుని మీద ఇతనికి చాలా నమ్మకం, ప్రార్థన అంటే చాలా నమ్మకం. కాబట్టి రాజు తప్ప మరి ఎవరికి ప్రార్థన చేయకూడదు అన్నటువంటి శాసనాన్ని యుక్తిగా తీసుకొచ్చినారు మంత్రులైనటువంటి వారు. అతనికి మీద ఉన్నటువంటి విరోధం, ఎక్కడి నుండి వచ్చినటువంటి వాడు ఇతను, మనకంటే పైన ఉన్నాడు, మనకు అధికారి అయిపోయినాడు, అతని కింద మనం ఉంటున్నాము, అతని ఎటైనా సరే ఇరికించాలా, మరణ శాసనాన్ని రాజు యొక్క ఉంగరం చేత ముద్రించి పాస్ చేయించినారు. దానియేలు దేవుని యందు నమ్మకం కలిగినటువంటి వాడు, భక్తి కలిగినటువంటి వాడు అని తెలుగులో రాయబడింది. బట్ హీ బిలీవ్డ్ ఇన్ హిస్ గాడ్. నా దేవుడు నన్ను తప్పించడానికి సమర్థుడు. ఆయన ప్రార్థన ఆలకించేవాడు మాత్రం కాదు, ప్రార్థనకు జవాబిచ్చేటువంటి వాడు. నీ యొక్క జీవితంలో సమస్యలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, చిక్కులు ఉన్నాయి, నానా రకమైనటువంటి బెదిరింపులు ఉన్నాయి, మరణ భయం, అయితే వాటన్నిటి నుండి నిన్ను విడిపించగలిగినటువంటి వాడు నీవు నమ్మినటువంటి ప్రభు. ఆయన సమర్థుడు, గుర్తు చేసుకో, నువ్వు నమ్మినటువంటి దేవుడు ఎవరు? సమర్థుడు. నిన్ను రక్షించడానికి సమర్థుడు, నిన్ను భద్రపరిచేదానికి సమర్థుడు. ప్రార్థన చేయండి. మీరు ఏదైతే అడుగుతున్నారో ప్రార్థనలో వాటి నెలలను పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడది మీకు కలుగును. హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. ఎంతమంది ఒక అద్భుతమైనటువంటి గ్రంథాన్ని చదివి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచి సాక్షులుగా నిలబడ్డారు. నువ్వు ఎంతమందికి సాక్ష్యం చెప్తున్నావు నాకు తెలియదు. నీకు ముక్తి కావాలనా? ఇఫ్ యు వాంట్ సాల్వేషన్ సీక్ జీసస్. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని వెదుకు. ఈజ్ ద సుపీరియర్. ఆయనే శ్రేష్టమైనటువంటి మానవాతీతమైనటువంటి వాడు. ఎవరికంటే దెన్ ఎనీ ఆఫ్ యువర్ ఇమాజినబుల్ గాడ్స్. నీవు ఊహించేటువంటి దేవతలందరికంటే శ్రేష్టమైనటువంటి వాడు అని జ్ఞాన దీపం అనేటువంటి పుస్తకంలో వివేకానంద రాసినాడు. బైబిల్ను పరిశీలించినారు వాళ్ళు. దేవుని యొక్క మాటల చేత వారు ఒప్పించబడ్డారు. ముక్తి, మోక్షము నీకు కావాలనా? ఈజ్ ద ఓన్లీ గాడ్ హూ ఈజ్ అబౌవ్ ఆల్ గాడ్స్. దేవతలని పిలువబడేటువంటి వారందరికంటే పైనున్నటువంటి వాడు. ఆయన ద్వారానే నీకు ముక్తి, ఆయన ద్వారానే నీకు రక్షణ. ఇంకొక చక్కని మాట చెప్పినాడు ఆయన. ఆయన జీవించినటువంటి కాలములు నేను ఉండి ఉంటే, నజరైనటువంటి యేసు సంచరించినటువంటి దినాల్లో నేను ఉండి ఉంటే, నా కన్నీళ్లతో కాదు, నా యొక్క హృదయం యొక్క రక్తముతో నేను ఆయన యొక్క పాదములను అభిషేకించేటువంటి వాడిని. హీ వాస్ హ్యావింగ్ సచ్ ఎ డీప్ లవ్. యేసు ప్రభు మీద అంత గాఢమైనటువంటి భక్తి, ప్రేమ, విశ్వాసం కలిగినటువంటి వాడు ఆ వ్యక్తి. కాబట్టి అన్నాడు, ఆల్ ఆఫ్ అస్, మనమందరం కూడా వీ హ్యావ్ టు వర్షిప్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును మనం ఆరాధించాలా? వై? ఆయన మానవులందరి కొరకు మానవ స్వరూపంతో వచ్చినాడు. ఆయనతో మనం సన్నిహితమైనటువంటి సంబంధం, సహవాసం కలిగి ఉండడం ఎంతైనా అవసరం. ఇవన్నీ జ్ఞాన దీపం అనేటువంటి పుస్తకంలో ఉన్నాయి. మీకు రెఫరెన్స్లు కావాలంటే రెండు తర్వాత నేను ఇస్తాను, పరీక్షించండి. ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి వారి యొక్క పలుకులు ఇవి. అలాగూ
వారు ఎందుకు చెప్పగలిగినారు? ఈ వాక్యాన్ని పరిశీలించినారు. మహాత్మా గాంధీ జైల్లో ఉన్నప్పుడు వాక్యాన్ని చదివినాడు, కొండ మీద ప్రసంగాన్ని చదివినాడు. చదివి తన శత్రువులైనటువంటి వారిని క్షమించినాడు యేసుప్రభు. మానవులందరి కొరకు ఆయన విమోచనాన్ని సంపాదించినాడు అన్నాడు. ఈ సామాన్యమైనటువంటి అక్కడెక్కడ ఉన్నటువంటి చిల్లరలు చెప్పిన మాటలు కాదు, గొప్ప గొప్ప వారి యొక్క నోట్ల నుండి వచ్చినటువంటి మాటలు. సుధాకర్ అనేటువంటి రాజకీయ వ్యక్త సర్వపల్లి రాధాకృష్ణ దగ్గర వచ్చి, మిమ్మల్ని నేను గురువుగా చేసుకొని ఉన్నానండి అన్నాడు. నేను ఒక గురువును నీకు పరిచయం చేస్తాను, కూర్చో అని లోపలికి వెళ్ళి ఒక కొత్త నిబంధన తీసుకొచ్చి అతని చేతికి ఇచ్చి, ఇది చదువు, ఈ చదివినావంటే నీకు ఒక గురువు కనబడతాడు, ఆయన చెప్పిన ప్రకారం చేయి, నీ యొక్క జీవితంలో గొప్ప నెమ్మది సమాధానాన్ని పొందుతాడు. అదేంటండి, ఇది హీన జాతి వాళ్ళు బ్యాక్వర్డ్ క్లాస్ వాళ్ళు చదివేటువంటిది కదండి. నో, అది నీ యొక్క ఆలోచన. నో, నేను చదివి నన్ను కనుగొన్నాను, ఆయనే నా యొక్క గురువు, నీకు ఆయన గురువు కావాలంటే చదువు. అతడు కొత్త నిబంధన చదివి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు సొంత రక్షకునికి అంగీకరించి రాజకీయం విడిచిపెట్టాడు. ఎన్నో ఉన్నాయి సాక్ష్యాలు, సజీవ సాక్ష్యాలు. అర్థమైందా? ఒక సీనియర్ యాక్టర్, రాజకీయవేత్త, ఇందిరాగాంధీ కాలంలో నెహ్రూ కుటుంబంతో మంచి రాజకీయ పలుకుబడి కలిగినటువంటి వాడు పండిట్ ప్రకాష్ శర్మ, ఇటువంటి ఆయన చనిపోయినాడు. ఏదో ఒక విధానంలో ఒక క్రైస్తవుని పెళ్లి చేసుకున్నాడు. ఆమె 13 సంవత్సరాలు అతని కొరకు ప్రార్థన చేసి నా ఫలితాన అతడు రక్షణ పొందినాడు. కొండ మీద ప్రసంగాన్ని చదివినాడు ఆ మనిషి. ఈ కొండ మీద ప్రసంగము ఇలా రాయబడినటువంటి నియమాలు క్రైస్తవులు ఎవరిలో కనబడట్లే. ఒకని దగ్గర వెళ్ళి పీకినాడు చెంప మీద, ఒక క్రైస్తవుని దగ్గర. వాడు ఏం చేసినాడు, 4 గేట్లు వేసినాడు. రేయ్, నువ్వు క్రైస్తవుడు, నువ్వు నీ బైబిల్లో కొండ మీద ప్రసంగంలో యేసుప్రభు ఏం చెప్పినాడు, ఒకడు ఒక చెంప కొడితే ఇంకొక చెంపను తిప్పమన్నాడు కదా, నువ్వేందిరా ఒక చెంప కొడితే 4 గేట్లు వేసినావు, నువ్వు క్రైస్తవుడు, నాకు సిగ్గులే నీకు అన్నాడు. ఆర్ యు క్రిస్టియన్? కాబట్టి క్రైస్తవుని నేను నమ్మను. క్రైస్తవులందరూ కూడా వేషధారులు, వాళ్ళ చేతిలో బయట ఉన్నాయి కానీ వారి